మొన్న మొన్నటి దాకా రిజిస్టర్ ఆఫీసుల్లో నకిలీ బిల్లుల స్కామ్ తో ఏపీ మొత్తం సెన్సేషన్గా మారింది అయితే కేవలం అధికారులు మాత్రమే ఇంత పెద్ద స్కామ్కి బాధ్యులు అంటూ కొంతమందిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు అయితే ఎవరికి శిక్షలు పడినట్టు వార్తలు ఇంకా రాలేదు ఆ డబ్బు రికవరీ కూడా పూర్తి అయిందా లేదా దానికి కూడా మీడియాకి ఎలాంటి సమాచారం లేదు ఇప్పుడిప్పుడే ప్రజలు ఇది మరిచిపోతున్న సమయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మరో భారీ స్కామ్ బయటపడింది సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించి భారీ స్కామ్ జరిగినట్టు తెలింది ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు ఏపీ సచివాలయంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులే ఈ భారీ స్కామ్కి పాల్పడినట్టు గుర్తించారు కొంతమంది ఉద్యోగుల పాత్ర ఇందులో ఉందని ఏసీబీ ఉద్యోగులే భారీ స్కామ్కి కి పాల్పడారని ఆరోపణలు వస్తున్నాయి కొంతమంది ఉద్యోగుల పాత్ర ఇందులో ఉందని ఏసీబీ చెప్తోంది పేదలకు అందాల్సినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ సొమ్ముని సచివాలయంలో ఉండేటువంటి కొంతమంది ఉద్యోగులు నొక్కేసినట్టుగా అంచనాకు వచ్చారు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది ప్రజాప్రతినిధులు పీఎల్ కూడా ఇందులో ఉన్నారని వీరంతా జగన్ ప్రభుత్వం అంటున్నారు అలాగే కొంతమంది ప్రజాప్రతినిధుల అనుచరులు కూడా ఇందులో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది అయితే ఏసీబీ అధికారులు మాత్రం ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటికి చెప్పలేదు ఆరు నెలల క్రితం కూడా ఒక స్కామ్ బయటపడింది అప్పట్లో అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే గురించి వార్తలు వచ్చినా ఆయన ఖండించారు ఇప్పుడు కొంతమంది ఉద్యోగుల్ని ఏసీబీ అదుపులోకి తీసుకుంది నకిలీ బిల్లులు తయారు చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేసినట్టుగా తేల్చారు ఈ విచారణలో భాగంగానే కొంతమందిని విచారణ చేసి ఏసీబీ వారిలో కొంతమంది అదుపులో తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది పేదల ఆధార్ కార్డు ఇతర వివరాలు తీసుకుని వారికి తెలియకుండానే నకిలీ బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు కాజేశారు దాదాపు వంద కోట్లకు పైకి ఇలా కొట్టేసినట్టు తెలుస్తుంది అయితే కేవలం ఉద్యోగులు మాత్రమే ధైర్యంగా స్కామ్ చేస్తారంటే అనుమానం రాక మానదు దీని వెనకాల ఖచ్చితంగా కొందరు పెద్ద తలకాయలు తీరుతారని వారిని పట్టుకోవాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మరి అసలు ఈ స్కామ్ సూత్రధారి ఎవరు ఆ ఎమ్మెల్యే ఎవరు ఆ ఎమ్మెల్యే పిఏ ఎవరు వారి అనుచరులు ఎవరు అనేది ఇంకా నిజానిజాలు బయటపడాల్సి ఉంది